నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు. చెంగల్రాయ స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. పార్వతీ నందునుడికి భక్తజనుల నీరాజనం. నేత్రపర్వంగా అంగారక సంకష్టహార చతుర్థి. తిరుమలలో ఘనంగా జయతీర్థుల ఆరాధనోత్సవాలు. సంకీర్తనలు భజనలతో మారుమోగిన కళ్యాణ వేదిక. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆడికృత్తిక మహోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ చెంగల్రాయ స్వామి ఆడికృత్తిక ఉత్సవాలను ఏటా ఆషాఢమాసంలో 10 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి వారిని వెండి అంబారీపై కొలువు తెచ్చి కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం లేనందున అరిటాకుపై ధ్వజస్తంభాన్ని తీర్చిదిద్ది ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతులు సమర్పించారు. తిరుపతి సమీపంలోని వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగే శ్రీరామ పట్టాభిషేకోత్సవాల గోడపత్రికను శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు డిప్యూటీ ఈవో వెంకటయ్య ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీ సాయంత్రం విశ్వక్సేన పూజ, అంకురార్పణ, 16న హనుమంత వాహన సేవ, 17న గరుడ వాహన సేవలు జరగనున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సిద్దేశ్వర చెన్నకేశ్వర స్వామివారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామివారిని మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ మండపంలో కొలువుదీర్చారు. ముందుగా గణపతి పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆ తరువాత తులసి, రోజా, గులాబీ, కనకాంబరం, మల్లె, సంపంగి, దవనం, బిల్వపత్రం, చామంతి వంటి తదితర పుష్పాలతో ఎంతో రమణీయంగా పుష్పయాగం సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. విశాఖ మహానగరం అప్పన్నపాలెం గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పోలిపిల్లి అమ్మవారి ఆలయ మండలాభిషేక మహోత్సవం వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రతిష్ట జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సువాసినిలచే సామూహికంగా కుంకుమ పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. అలాగే ఉడా లేఅవుట్ ప్రాంగణంలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆషాఢమాస పూజలను విశేషంగా నిర్వహించారు. స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేసి శోభాయమానంగా అలంకరించి అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చంగాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర నవావరణార్చన యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే శ్రీచక్ర కుంకుమ పూజలను చేయించి యాగశాలలో వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా హోమాలను, పూర్ణాహుతిని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ యాగంలో పాల్గొని తరించారు. అనంతపురం నగరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరిగా అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముగ్గులను కూడా కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి శాకాలను ప్రసాదంగా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. అలాగే అతి పురాతనమైన హరిహర ఆలయంలో భక్తులు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి తరించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి శుద్ధ జలంతో అభిషేకం జరిపి విలువార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం గంధంతో అలంకరించి మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశ్రం చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికీ చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్ళు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో, అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకుమించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం, ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలో పాప వినాశనం వెళ్లే మార్గంలోని కళ్యాణ వేదికలో బుధవారం జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఉడిపి అష్ట మఠాల్లో ఒకటైన కాణిమూరు మఠాధిపతి శ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ ప్రారంభించారు. అనంతరం జయతీర్థుల భక్తి తత్వాన్ని స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థులు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన 3000 మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో అంగారక సంకష్టహర చతుర్థిని విశేషంగా నిర్వహించారు. గణనాథుణ్ణి సుందర ద్రవ్యాల్లో సేవించి భక్తులు పరవశ్రయ్యారు. అలాగే పలు ఆలయాల్లో పవనసుతునికి ఆకుపూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో అంగారక సంకటహర చతుర్థి వేడుకగా జరిగింది. స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారికి అష్టోత్తరాల సహితంగా అర్చనలు చేసి నివేదనలు అర్పించారు. అలాగే శక్తి గణపతి ఆలయంలో అంగారక సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అభిషేకం చేశారు. వివిధ ఫలరసాలు, చందనం, విభూది, మధుర ఫలరసాలు, సువర్ణం, రుద్రాక్షలు, వట్టివేరు తదితర 18 రకాల పవిత్ర ద్రవ్యాలతో వేదమంత్రాలను పఠిస్తూ అభిషేకం చేసి మంగళ హారతులు సమర్పించారు. కరుణ పండుగగా సాగిన అభిషేకాన్ని భక్తులు మనసారాగాంచి తన్మయులయ్యారు. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. విశేష అలంకారంలో అనుగ్రహించిన కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. రాహుకాల సమయంలో ఆలయ ఆవరణలో నిమ్మకాయ దొప్పలలో జ్యోతులను వెలిగించి నివేదించారు. అనంతరం నిర్వహించిన రాహుకాల పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సింధూరం, తమలపాకులు, పూలమాలలతో అలంకరించారు. సుందర శోభితంగా గదాధారిగా అనుగ్రహిస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు చేశారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయత్వం చెందారు. హప్సిగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పూజలు జరిగాయి. మల్లన్న సన్నిధులు ఉపాలయంగా అలరాడుతున్న ఆంజనేయ స్వామివారికి పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ఆకు పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఆషాఢ మాసం అంగారక చతుర్థి సందర్భంగా వివిధ ఆలయాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకాలు, గరికె పూజలతో ఆలయాలు శోభిల్లాయి. బొజ్జ గణపయ్యను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సకల సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని శివలింగానికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామంలో నిలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా మూలమూర్తులకు అభిషేకం జరిపారు. రజిత కవచం, పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం గణపతి మూలమంత్ర సహిత హోమాలను, ఉండ్రాళ్లు, గరికను సమర్పిస్తూ నిర్వహించారు. ఆపై మహాపూర్ణాహుతి జరిపి నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించారు. ఇక నిజామాబాద్లోని సార్వజనిక్ గణేష్ మందిరంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలు, పాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించారు. గణనాథుడికి ఎంతో ప్రీతిపాత్రమైన గరికను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులందరూ సామూహికంగా సంకష్టహర చతుర్థి పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎన్జీఓ కాలనీలోని శ్రీ గణేష్ దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార భూషితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమ సంకటాలను పోగొట్టమని గణనాథుణ్ణి భక్తులు వేడుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలం గడేకల్లులోని పురాతన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 800 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు.
ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసి సకల ఆభరణ శోభితంగా స్వామి అమ్మవార్లను అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి వేంచెపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం జరిపారు. భక్తులు హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో రథాన్ని లాగి శంకరునిపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే అనంతపురంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో సుందరంగా అలంకరించి హారతలిచ్చారు. సువాసినిలు లలిత సహస్రనామ పారాయణ సహితంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. శాకంబరి అలంకారంలో అమ్మవారిని సేవించి భక్తులు పునీతులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో 168 గంటల అఖండ భగవన్నామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 6 నుంచి 8 బృందాల చొప్పున పాల్గొని మొత్తం వారం రోజుల పాటు అఖండ నామ సంకీర్తన చేస్తారు. తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని కీర్తించి తరించారు. మహబూబ్ నగర్లో పోచాలమ్మకు బోనాల సమర్పణ ఘనంగా జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో బోనాల సమర్పణకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ మేరకు చక్కగా అలంకరించిన పవిత్ర బోనాలను శిరస్సుపై ధరించిన భక్తులు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. ఊరేగింపు ఆశాంతం డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించి తరించారు. అలాగే పాలమూరులోను శీతలమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బోనాలను శిరస్సును ధరించి అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. తమను చల్లగా చూడమ్మా అని వేడుకుంటూ భక్తులు శీతలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మల్లెలు చామంతులు గరిక జిల్లేడు మాలతో చక్కగా అలంకరించారు. గణపతి అష్టోత్తరాలతో అర్చించి ఉండ్రాళ్లు కుడుములను నైవేద్యంగా సమర్పించి 16 రకాల హారతలిచ్చారు. ఉపవాస దీక్షలో భక్తులు పార్వతీనందరుని సేవించి ఆలయ ఆవరణలో నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించాక చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు మల్లేశ్వరుని దర్శించుకుని ఆలయ ఆవరణలోని నాగశిలలకు క్షీరాభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. అలాగే గుంటూరు పొన్నూరులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. రామబంటకు అభిషేక అర్చనలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పవనసుతిని సేవించి భక్తులు జై హనుమాన్ స్మరణలతో తరించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలోని అంబాసత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ కూరగాయలు ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అర్చకులు శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. సువాసినిలు అర్చకుల సూచనల మేరకు శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారికి శాఖాలతో అలంకరించి హారతలిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు ఆషాఢమాస సారెను సమర్పించి తరిస్తున్నారు. భక్తులు తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఆషాఢమాసం సారెను సమర్పించడం సంప్రదాయం. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారికి వివిధ రకాల మధుర పదార్థాలు పసుపు కుంకుమలు సమర్పించి జగన్మాత అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. తిరుమలలోని నాదునీరాజన వేదికపై బుధవారం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన సిక్కిల్ మాలా చంద్రశేఖర్ బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది. Thank you.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.